హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కరోనా నేపథ్యంలో టీఎస్లో అన్ని ఎంట్రన్స్ టెస్ట్లను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది ఇప్పుడు వాయిదా వేస్తున్నారు కాబట్టి తర్వాత మనకి ఎప్పుడు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు అండ్ అదేవిధంగా మనకి డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారనే విషయంపై ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరైతే వీడియోను లాస్ట్ వరకు చూడడం ద్వారా ఈ ఎగ్జామినేషన్స్పై ఒక క్లియర్ విజన్ అదే మీకు వస్తుంది సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనకి కరోనా నేపథ్యంలో టీఎస్లో అన్ని ఎంట్రన్స్ టెస్టులను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు అయితే తెలపడం జరిగింది ఎంసెట్ పాలిసెట్ ఐసెట్ ఇలా అన్ని సెట్స్ కూడా టెస్ట్లను వాయిదా వేస్తున్నట్లయితే తెలిపింది ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత నివ్వకోవడంతో లేదంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆశ్రయించగా అంటే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది తల్లిదండ్రులే కాకుండా మనకి ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ బలిమూరి వెంకట్రావు గారు అండ్ అనే సహచరులు కూడా అందరూ కూడా మనకి హైకోర్టులో అయితే ఆశ్రయించి మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ జరిగిన పిటిషన్ ద్వారా మనకి ఎగ్జామినేషన్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్టయితే తెలపడం జరిగింది మనకు అదేవిధంగా ఇక్కడ ట్రెండింగ్ కూడా చూడచ్చు మనకి ఈ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వడంతో కాస్త ప్రెజర్ అనే వెళ్ళపై మనకి ఎగ్జామినేషన్స్ అనేవి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి వన్ టు ఫిఫ్టీన్కి మనకి ఆల్రెడీ షెడ్యూల్ చేసిన ఎగ్జామినేషన్స్ అనేవి పోస్ట్ పోన్ చేశారు మనకు అదేవిధంగా మనకి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు మనకి క్లారిటీ వస్తుందనే విషయం కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ అన్ని ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ చేశారు కాబట్టి మనకి డిగ్రీ ఇంజనీరింగ్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందని అయితే హైకోర్టు తెలంగాణ అయితే మనకు చెప్పడం జరిగింది మనకి ఈ క్లారిటీ అనేది డిగ్రీ పీజీ ఎగ్జామినేషన్స్ ఆ నైన్త్ని అయితే హైకోర్టులో మనకు ఒక క్లారిటీ వస్తుందని మనకి ఇక్కడైతే మన వీడియో అయితే చూడవచ్చు వీడియో స్క్రీన్పై అయితే మీరు చూడవచ్చు ఎక్కడైతే మనకి అఫీషియల్గా మనకైతే చెప్పడం జరిగింది సో నైన్త్ వరకు అయితే వెయిట్ చేస్తే మనకి ఈ ఎగ్జామినేషన్స్ కూడా అసలు కండక్ట్ చేస్తారా క్యాన్సిల్ చేస్తారా అనే విషయం అయిపోతే మనకు క్లియర్గా తెలుస్తుంది ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను ఇమీడియట్గా అప్డేట్ చేస్తా సో దానికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రమే సో ఫ్రెండ్స్ మీకున్న డౌట్స్ని కామెంట్ రూపంలో తెలపండి అండ్ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్